హాయ్ హలో నమస్తే వనక్కం అదాబ్ సలాం అలైకుం నేను మీ సంతోష్ కుమార్ గుజేటి వెల్కమ్ టు మై షో హలో భాయ్ బోలో హాయ్ ఈరోజు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎంపీ ఫిరోజ్ ఖాన్ అలియాస్ టైగర్ ఖాన్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ నమస్కారం ఎంఐఎంను టీఆర్ఎస్ ఎందుకు వెనుకేసుకొస్తుంది ఎప్పుడు అది ఎంఐఎం అలవాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్తో ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ ఇస్తా దారుసలాం వాళ్ళ మెడికల్ కాలేజ్ డెక్కన్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఇచ్చింది ఓఎస్సీ హాస్పిటల్ మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన దాని తర్వాత తెలుగుదేశం దగ్గర వెళ్ళిపోయినారు ఎన్టీ రామారావు దగ్గర దాని తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర వెళ్ళిపోయినారు రాజశేఖర రెడ్డి దగ్గర ఎందుకు వెళ్ళిపోయినారంటే తెలంగాణ రావద్దు తెలంగాణ అయ్యవద్దు అని రాజశేఖర రెడ్డి గారు ఎంఐఎం వాళ్లకు ఎప్పుడూ అసదుద్దీన్కి సపోర్ట్ చేస్తారు ఈయన అసదుద్దీన్ పోయి సోనియా గాంధీ దగ్గర పోయి కూర్చొని అమ్మ తెలంగాణ రావద్దు తెలంగాణ వస్తే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది చిన్న రాష్ట్రం అయితే బీజేపీ పవర్ఫుల్ అవుతుంది అస్సలు తెలంగాణ మీరు ఇవ్వద్దు అని రాజశేఖర రెడ్డి డైరెక్షన్ మీద అసదుద్దీన్ డాన్స్ చేసేది ఆ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో టైప్ మళ్ళీ దాని తర్వాత 2014 ఏమైంది అంటే తెలంగాణ వచ్చేసింది దానిలో కాంగ్రెస్ ఇంకా తెలంగాణలో ఎవరు మంచి ఆప్షన్ ఇస్తారు వీళ్ళకు వీళ్ళ సొంత లాభం చూడడానికి వీళ్ళ నానా ఉన్నప్పటి నుంచి సలావుద్దీన్ ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క సీఎం దగ్గర పోయి కూర్చుంటారు ప్రతి ఒక్క సీఎంకి సార్ మీరే బాస్ అని అంటారు ఎందుకంటే ఓల్డ్ సిటీలో వీళ్ళ గ్రిప్ ఉండాలి మొత్తం ఆఫీషియల్స్లో వీళ్ళ గ్రిప్ ఉండాలి మొత్తం వీళ్ళ బిజినెస్ను నడవాలి అండ్ వీళ్ళ దొంగ పనులకు సీఎం వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఇది ఇప్పటి నుంచి కాదు 40 ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్లో టీఆర్ఎస్ బెటర్ ఆప్షన్ ఇచ్చింది బెటర్ డీల్ ఇచ్చింది డీల్ ఇస్తేనే వీళ్ళు టీఆర్ఎస్ దగ్గర వచ్చేస్తున్నారు టోటల్ టీఆర్ఎస్లో ప్రచారం చేస్తున్నారు ఏమని ముస్లిమ్స్కి 12% ఇస్తారు వక్ఫ్బోర్డ్కి జ్యుడిషరీ పవర్ ఇస్తారు ముస్లిమ్స్కి ఉద్యోగాలు ఇస్తారు బిజినెస్కి లోన్ ఇస్తారు అని మొత్తం ప్రచారం చేసుకొని టీఆర్ఎస్కి మద్దతు చేస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గురించి ఒక్క మాట కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళ సొంత బిజినెస్లకు కేసీఆర్ సపోర్ట్ చేస్తాడమని సో వీళ్ళ పార్టీ ఐడియాలజీ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ఉంటారు రేపటి దినం 2023లో వచ్చేది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు గాంధీభవన్లో కనిపిస్తారు సో వీళ్ళ అలవాటు ఓల్డ్ సిటీకి మార్గేజ్ పెట్టాలి తాకట్టు పెట్టాలి ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చోవాలి ఇది వాళ్ళ పాత అలవాటు వీళ్ళు చేంజ్ చేయరు అండ్ పాత బస్తీ ఎందుకు పాత గస్తీగానే ఉండిపోతుంది సార్ వీళ్ళు ఎంఐఎం వాళ్ళు డెవలప్ కానియరు ఎందుకంటే పబ్లిక్ డెవలప్ అయితే వీళ్ళకు ఓట్లు వేయరు చదివితే ఓట్లు వేయరు జాబ్లు దొరికితే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అవుతారు అని బిజినెస్లు నడిస్తే మళ్ళీ ఎకనామికలీ స్ట్రాంగ్ అవుతారు సో వీళ్ళు సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డే ఉండాలి ఉంటే మన రాజ్యం నడుస్తుంది అండ్ వీళ్ళు రాజ్యం దేని మీద చేస్తారు ఎంఐఎం ఎంఐఎం పేరు మజ్లిసే ఇతిహాదుల్ ముస్లిమీన్ అంటే టోటల్ ఒక ముస్లిం పార్టీ ఆ ముస్లిం ఓపియం యూజ్ చేస్తారు ఫెనాటిక్ మాట్లాడతారు అట్లాంటి భాషా ప్రయోగం చేస్తారు అట్లనే డ్రెస్లో ఉంటారు క్యాప్లు వేసుకొని షెర్వాని వేసుకొని గడ్డం పెట్టుకొని ఆ దాంతో వీళ్ళు రూల్ చేస్తున్నారు సో ఒక్కవేళ ఓల్డ్ సిటీ ప్రజలు ఎడ్యుకేట్ అయితే బిజినెస్లు వస్తే ఎకనామికలీ ఫైనాన్షియలీ డెవలప్ అయితే వీళ్ళ రాజ్యం పోతుంది అని వీళ్ళు డెవలప్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తా సిటీ ఉన్నది అరౌండ్ ఓల్డ్ సిటీనే చెప్తా మీరు ఇంకా చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే హైటెక్ సిటీ సైబరాబాద్ సిటీ మీరు ముందు చూస్తే పార్మా సిటీ ఇక్కడ చూస్తే ఫిల్మ్ సిటీ అన్ని ఏరియా డెవలప్ అయింది ఎవరికైనా ఒక ఓల్డ్ సిటీలో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అది 3 లక్షలు ఒక 20 ఇయర్స్ ముందు ఉంటే ఇవాళ 30 లక్షలు ఉంటుంది అదే పీస్ ఆఫ్ ల్యాండ్ ఈ మొత్తం ఓల్డ్ సిటీ సరౌండింగ్లో ఉంటే అది ఒక 10 కరోడ్స్ ఉంటుంది ఇది మీకు ఒక స్ట్రెయిట్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ వీళ్ళు డెవలప్ చేయరు అండ్ ఒక కార్పొరేట్ వ్యక్తి ఓల్డ్ సిటీలో అడుగు పెట్టకపోవడం కారణం ఇదే అంటారా అంతే వీళ్ళ మాట వినాలి వీళ్ళకు లంచం ఇవ్వాలి వీళ్ళకు బానిస్సులాగా ఉండాలి దానికోసమే కార్పొరేట్ రాదు అక్కడ అంతే వీళ్ళ నడుస్తుంది
ఒకవేళ వస్తే ఎవరైనా నేను చేస్తా ఏదైనా డెవలప్ చేస్తా అని వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏమంటే వాళ్ళ వినాలి, వాళ్ళ మాట వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటారు, ఓకే ప్రతి ఒక్క ఎవరు మహిళా పని చేస్తుంది వాళ్ళు బుర్ఖాలో రావాలి అంటారు, అది నడవదు కదా. సో అట్లాంటి రూల్స్ పెడతారు, దౌర్జన్యం చేస్తారు, మామూలు కావాలి అంటారు, మాకు కమిషన్ ఇవ్వమంటారు, పర్సంటేజ్ ఇవ్వమంటారు. సో దానికోసం వీళ్ళు భయపడి ఓల్డ్ సిటీ రారు. అండ్ సార్, పాత బస్తీ కుటుంబాల్లో కొన్ని ఫ్యామిలీస్ వరకు, అంటే బయట ఉన్న టాక్ గురించి అడుగుతున్నా నేను, కొన్ని ఫ్యామిలీస్ వరకు వ్యభిచారంలో ఉన్నాయి అన్నట్టుగా ఉంది, దానికి మీరు ఏమంటారు? లేదు, అది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఒక సర్వే వచ్చింది, అది ఎయిడ్స్ గురించి సర్వే. ఆ సర్వే రిపోర్ట్లో వచ్చింది ఓల్డ్ సిటీ ఇన్ఫెక్టెడ్ అని. దానిలో కొన్ని ఏరియాలు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. సో హెచ్ఐవి ఉన్నది అది కరెక్ట్, కానీ వ్యభిచారం ఉన్నది లేదు అది గట్టిగా ఖచ్చితంగా మనం చెప్పలేము. సార్, అంటే నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ చూశాను, నేను ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు పక్కాగా ఉంది, ఇక్కడ వ్యభిచారం ఉంది అని మీరే చెప్పారు, ఇప్పుడు లేదని చెప్తున్నారు, ఏంటి? నేనేం చెప్పినా, నా నోటీస్లో ఉన్నది అని తెలుసు కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు. ఓకే, ఇప్పుడు ఎయిడ్స్ ఉన్నది ప్రూఫ్ నా దగ్గర ఉన్నది, నేను ఇప్పుడు చూపించవచ్చు మీకు ఏ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉన్నది, కానీ వ్యభిచారం ఉన్నది అని నేను చెప్తున్నా కానీ ప్రూఫ్ లేదు నా దగ్గర. సో దానికోసం నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పలేకపోతున్నా. ఓకే సార్, పాత బస్తీలో ఉగ్రవాద చర్యలకు ఒక నిలయంగా చెప్తుంటారు, అది ఎంతవరకు నిజం? అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారా? పాత రోజుల్లో ఉన్నారు, ఇప్పుడు రైట్ నౌ లేదు. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చిన్న స్టేట్ అయిన తర్వాత పోలీస్ చాలా యాక్టివ్గా ఉన్నది. అండ్ ఏం ఇట్లాంటి పీస్ఫుల్ సిటీ పెట్టాలి, పీస్ఫుల్ తెలంగాణ పెట్టాలి అని పోలీస్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం నాట్ పాసిబుల్, కానీ 2010 ముందు తప్పకుండా మీరు చెప్పింది మాట నిజం. ఓల్డ్ సిటీలో స్వీపర్ సెల్స్ ఉన్నారు, సింపథైజర్స్ ఉన్నారు, ఇప్పుడు దాకా సింపథైజర్స్ ఉన్నారు, కానీ లా చాలా టైట్ చేస్తున్నారు. ఈ మన లా ఎప్పుడు టైట్, కానీ ఆఫీసర్స్ వీక్. కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సార్, అంటే ఉన్నదని చెప్పేసి అన్నారు కదా ఒకప్పుడు, అంటే వాటిని ప్రోత్సహించింది కూడా ఏదైనా పార్టీస్ ఉంటాయా? పార్టీస్ ఖచ్చితంగా చెప్పలేం, కానీ 100%, ఎందుకంటే ఓల్డ్ సిటీ మొత్తం ఫెనాటిక్, కమ్యూనల్ పాలిటిక్స్ అవుతుంది. ఆ కమ్యూనల్ పాలిటిక్స్లోనే వీళ్ళు పైకి వచ్చినారు. ఇప్పుడు ఎంఐఎం చూస్తే అది రామ్ జన్మభూమి స్టార్ట్ అయినప్పటి నుంచి ఓల్డ్ సిటీలో వీళ్ళు పవర్ తెచ్చినారు, లేకుంటే వీళ్ళు ఎవరని ఎవరికి తెలియదు. వీళ్ళు ఓల్డ్ సిటీలో స్పీచ్లు ఇస్తే 10 మంది ఉండేది కాదు, కానీ ఎప్పటి నుంచి రథయాత్ర స్టార్ట్ అయింది, బాబ్రీ మస్జిద్ ఇష్యూ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి వీళ్ళు రాజకీయం మొత్తం కులం మీద చేస్తున్నారు, రిలీజన్ మీద చేస్తున్నారు. సో తప్పకుండా వీళ్ళు, వీళ్ళ సింపథైజర్స్ తప్పకుండా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి 100% సపోర్ట్ చేస్తారు. సార్, కాంగ్రెస్ ఎందుకు బలహీన పడుతుంది, ప్రజెంట్ డేస్లలో బలహీన పడుతుంది అన్న టాక్ ఉంది, దాన్ని ఏమంటారా మీరు? ఇప్పుడు కాంగ్రెస్లో ప్రాబ్లం ఏమంటే, ఫస్ట్ మా దగ్గర ఐక్యత లేదు, మా దగ్గర యూనిటీ లేదు. మా దగ్గర యూనిటీ ఉంటే మాకు ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. కేసీఆర్ ఒక ప్యాంథర్, కాంగ్రెస్ పార్టీ ఒక లయన్, మాకు అస్సలు ఎవరు టచ్ చేయరు. కానీ మా లయన్స్లో, మా లయన్స్లో గొడవ ఉన్నది కాబట్టి మేము వీక్ అవుతున్నాం. అంటే మీ కాంగ్రెస్లోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి అంటారు? 100% ఉన్నది. ఓకే, అది అందరికీ తెలుసు. ఓకే, అంటే పైన ఉన్న అపోజిషన్, అంటే పై నుంచి మీకు హై లెవెల్ నుంచి ఇట్లా కుమ్ములాటలు ఉన్నప్పుడు వారు ఏం చర్య తీసుకోరా? చెప్పినారు ప్రతి ఒక్కరు. ఇక్కడ కాంగ్రెస్లో ఒక సీనియర్ లీడర్లు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, యూనియన్ మినిస్టర్, గవర్నర్, ప్రధానమంత్రితో ఉన్నారు. సో అందరికీ ఒక చరిత్ర ఉన్నది. ఒకరు రెడ్డి గురించి మాట్లాడతారు, ఒకరు బీసీ గురించి మాట్లాడతారు, ఒకరు ఎస్సీ గురించి మాట్లాడతారు, ఒకరు దళిత్ గురించి మాట్లాడతారు. సో అందరు వాళ్ళ అభిప్రాయం రైట్, కానీ మెయిన్ ఏమంటే మా దగ్గర యూనిటీ లేదు. ఒక్కసారి మా దగ్గర యూనిటీ వచ్చేస్తే నేను నా రక్తంతో గోడ మీద రాసేస్తా, 2023 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయం, ఆపోజిషన్కి ఏం బలం లేదు, మా దగ్గర యూనిటీ లేదు అని మా ఇంట్లో ప్రాబ్లం. బయట వాళ్ళు ఏం చేస్తారన్న, ఇంట్లో ఉన్న ప్రాబ్లం మాకు, ఇంట్లో ప్రారం మేము చక్కగా చేసేస్తే ఎవ్వరు మా దగ్గర రారు, రాలేరు కూడా. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, అసలు బీజేపీతో ఏం మ్యాచ్ లేదు, ఎవ్వరు మా దగ్గర రాలేరు. మా దగ్గర ప్రాబ్లం ఉన్నది, వాళ్ళు టెంథర్లు లైన్లు అయిపోతున్నారు, అంతే అన్న, అంతే స్టోరీ. అండ్ తెలంగాణ వల్ల లాభపడింది ఎవరు,
ప్రజల నాయకుల 100% కేసీఆర్ ఫ్యామిలీ నో డౌట్ ఇప్పుడు సర్ప్లస్ తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణ అయింది ఇయాల డేకి చూస్తే 2 లక్షల కోట్లు అప్పు ఉన్నది వీళ్ళు ఇంకా 3 ఇయర్స్ ఉంటారు అప్పుడు దాకా 5 లక్షల కోట్లు అప్పులు చేస్తారు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం దానిలో కమిషన్ తిన్నారు ఏదైనా ప్రాజెక్ట్ కానీ 100% కేసీఆర్ కేటీ రామారావు కవిత ఇంకా వాళ్ళ మేనేజర్ సంతోష్ వీళ్ళ దగ్గరనే డబ్బులు ఉన్నది మినిస్టర్లు ఏందో సంపాదించుకున్నారు రైట్ కానీ మొత్తం తెలంగాణకి దోసుకు తిన్నారంటే కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తా 2018 నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన నా ఆపోజిట్ ప్రతి ఒక్క మనిషికి 2000 ఇచ్చినారు ఎంపీ కంటెస్ట్ చేసిన రైట్ అసదుద్దీన్తో టైప్ ఉన్నది వాళ్ళకు ప్రతి ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చినారు నేను జెడ్పీటీసీ ఎంపీటీసీకి నేను ఇన్ఛార్జ్ ఉన్నా మహబూబ్ నగర్ డిస్టిక్ అక్కడ చూస్తే 2000 ఓట్లు 2000 రూపాయలు ఒక ఓట్కి నేను బై ఎలక్షన్లో ఉన్నా ఉత్తమన్న మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీమణి పద్మారెడ్డి ఎలక్షన్లో అక్కడ చూసిన 2004 రోజులలో ఆ ఒక్క ఎమ్మెల్యే బై ఎలక్షన్లో 50 కోట్లు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత నిర్మల్ ఇన్ఛార్జ్ ఉన్న కౌన్సిలర్ ఎలక్షన్స్కి దానిలో చిన్న ఎలక్షన్ 2000 మంది 1800-1600 మందికి ఒక కౌన్సిలర్ అక్కడ కూడా 2000 రూపీస్ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అన్న అది పంపిస్తుంది కేసీఆర్ ఫ్యామిలీ అంతే దానికోసం ప్రజలకి పట్టించుకోరు వాళ్ళు ఉట్టి టీవీ ఛానల్లో మాట్లాడతారు ఆ కేసీఆర్ కూడా మాట్లాడతారు ఆ కేటీఆర్ కూడా మాట్లాడతారు ఇప్పుడు పాపం ఆ కవిత ఓడిపోయింది అని మాట్లాడతలేదు లేకుంటే ఆమె కూడా మాట్లాడేది అంత వీళ్ళకు మొత్తం నెత్తి మీద ఉన్నది మా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులో వీళ్ళు మినిమం 1 లాక్ మోర్ దాన్ 1 లాక్ క్రోర్స్ ఖర్చు చేస్తున్నారు ఏదైనా కాంట్రాక్టర్ వాళ్లకు మినిమం 5-8% ఇవ్వాలి 5-8% అంటే 7-8 థౌజండ్ క్రోర్స్ వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళ వీళ్ళ పద్ధతి ఏమంటే ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోరు ఎలక్షన్ టైంలో ఆ లెక్కలో ఫోన్ చేస్తారు 10 ఎమ్మెల్యేలకు పంపించేయండి 20 ఎమ్మెల్యేస్కి పంపించేయండి ఈ డిస్ట్రిక్ట్కి పంపించేయండి అంటే ఆ కాంట్రాక్టర్ పంపించేస్తారు ఇది పరిస్థితి సో టోటల్ తెలంగాణకి అప్పుల తెలంగాణ చేసుకొని కోటీశ్వరులు అయినారంటే ఈ కేసీఆర్ కేటీఆర్ కవిత ప్రజలకు ఏం జరగలేదు అంటారు అసలుకి ఏం జరిగింది మీరు చెప్పండి ఏదైనా జరిగింది కొంతవరకు ఇప్పుడు వాళ్ళు చేసింది నాకు ఎంతవరకు తెలుసు అంటే ఈ రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్లు ఇక్కడ దాకా గుడ్ మళ్ళీ ఎక్కడ వేరే చేస్తారు ఎన్ని వాగ్దానాలు చేస్తారు చెప్పండి ముస్లింస్కి 12% రిజర్వేషన్ ఇచ్చినారు ఎస్సీస్కి ఇచ్చినారు వక్ఫ్బోర్డ్కి జ్యుడిషియల్ పవర్ ఇచ్చినారు ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినారు లోన్లు ఎవరికి ఇచ్చినారు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చినారు ఎన్ని చెప్పాలి 100 చెప్తా ఒకరోజు మీ ఛానల్ ముందు కూర్చొని చెప్తా అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారని యాక్చువల్లీ ఆయన చెప్పింది ఒక 100 ఇంపార్టెంట్లు ఉంటే దానిలో చేసింది ఓన్లీ 3-4 95 వీళ్ళు చేయలేదు అంతే ఉట్టి మాట్లాడతారు మంచి ఓరేటర్లు మంచి అబద్ధాలు చెప్తారు నేను చెప్పిన వరల్డ్లో 3 ఉన్నారు టాప్ మోస్ట్ అబద్ధం చెప్పేవాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ మన నరేంద్ర మోదీ దాని తర్వాత స్టేట్లో టోటల్ చెప్పేది మన కేసీఆర్ మొత్తం హైదరాబాద్లో చెప్పేది ఆ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళకు మంచి నాలుక ఇచ్చినారు మంచి స్టైల్ అందరు నేర్చుకోవాలి ఎవరైనా యూనివర్సిటీ పెడితే అబద్ధం యూనివర్సిటీ పెడితే తెలంగాణలో కేసీఆర్కి దానికి వైస్ ఛాన్సలర్ పెట్టాలి అండ్ ప్రిన్సిపల్ అసదుద్దీన్కి పెట్టాలి ఈ మొత్తం యూనివర్సిటీలకి హెడ్ ఆ నరేంద్ర మోదీకి పెట్టాలి వాక్క ఎవరైనా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా టీఆర్ఎస్ వాళ్ళు వింటున్నారు కదా వాళ్ళకు ఛాలెంజ్ ఎక్కడైనా పోదాం చార్మినార్ దగ్గర కూసుందాం లేకుంటే అసెంబ్లీ దగ్గర వచ్చేస్తా మాట్లాడదాం అన్నా మేము ఇది వాదా చేసినాం మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి మా కేటీఆర్ ఏం చేస్తున్నారు అడుగుతా ఇప్పుడే కేటీఆర్ అంటారు ఈ నెలలో జూలై ఇంకా జూన్ మొత్తం ఇది బీమారీ నెలలు అంటారు సీజనల్ డిజీజెస్ శానిటేషన్ చేస్తామన్నారు ఎక్కడ చేస్తున్నారు ఫాగింగ్ చేస్తామన్నారు ఎక్కడ చేస్తున్నారు స్టాగ్నెంట్ వాటర్ ఉన్నది ఎక్కడ తీస్తున్నారు
ఇదే కేసీఆర్ ఏమన్నా అంటే వాన పడితే మొత్తం హైదరాబాద్ మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. దీనిలో ఎట్లా అంటే నేను చిన్నప్పుడు జేమ్స్ బాండ్ మూవీ చూసిన అప్పుడు జేమ్స్ బాండ్ దగ్గర కారు ఉంటుంది చూడు, అది నీళ్ళ పోతేనే షిప్ అయిపోతుంది. అట్లాంటి మనం ఇక్కడ తీసుకురావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అన్నది. ఇప్పుడు ఏమవుతుంది, అట్లనే ఉన్నది కదా. డ్రైనేజ్లో ఏదైనా చక్కగా అయినారు, ఏదైనా డెవలప్మెంట్ అయింది సిటీలో. ఇప్పుడు నేను కేటీ రామారావుకి ఇస్తా, కేటీ రామారావు వస్తే మంచి చేస్తారని ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడైనా డ్రైనేజ్ సాఫ్ అవుతుంది, ఎక్కడైనా గార్బేజ్ తీస్తున్నారు, ఎక్కడైనా కేసులు తక్కువ అవుతున్నాయి. ఇది కోవిడ్ 19 పక్క పెట్టేయండి. ఇప్పుడు డెంగ్యూ, వైరల్ ఫీవర్, చికెన్ గునియా, మలేరియా ఎక్కడైనా తక్కువ అవుతుంది. ఎక్కడైనా మీ ఛానల్ వాళ్ళు ఎక్కడైనా చూస్తున్నారు ఈ కోవిడ్ 19 వస్తే ఈ జిహెచ్ఎంసీ శానిటైజింగ్ చేస్తుంది అని, సాయంత్రం ఈ జిహెచ్ఎంసీ ఫాగింగ్ చేస్తుంది అని ఎక్కడైనా కనిపిస్తుంది అన్న ఉట్టి మాటలు. వీళ్ళు బాగా మేనేజ్ చేస్తారు, మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు, టోటల్ ప్రెస్లో ఉంటారు. జనాలు ఏమంటారంటే ఓకే వీళ్ళు చేస్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే వీళ్ళు జీరో. ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని ప్రభుత్వాలు, ప్రీవియస్ ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నట్టుగా ఉన్నాయా? ప్రజెంట్ అంటే ప్రజెంట్తో వినండి, మీరు ప్రజెంట్ మాట్లాడండి, ఎందుకంటే పాత మాట్లాడితే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీరు ప్రజెంట్ అనండి. కేసీఆర్ ప్రామిస్లు చేసింది ఎక్కడ చేస్తున్నా నాకు చూపించండి, అడగండి. నేను చెప్పేస్తున్నా ఇప్పుడు 3-4 ఏరియాస్లో గుడ్ అని చెప్పినా, కానీ 95% ఫెయిల్. 2023లో మీది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? అంటే ఫస్ట్ మీ మేనిఫెస్టో ఏమన్నా ఉందా? తప్పకుండా కేసీఆర్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది దానిలో మేము ఎన్కాష్ చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ ఫెయిల్ అయింది హెల్త్లో, రైట్? మీరు చూస్తే ఇవాళ 215 నుంచి 220, రైట్? మొత్తం బడ్జెట్ చూస్తే మొత్తం ఇండియాలో అందరికంటే లోయెస్ట్ బడ్జెట్ హెల్త్కి ఇచ్చినారు, ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇచ్చినారు. సో మెయిన్ ఎవరైనా స్ట్రక్చర్లో స్టేట్ డెవలప్ కావాలి అంటే నంబర్ వన్ ఈజ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. దానిలో మేము చాలా ఎక్కడెక్కడ టీఆర్ఎస్ మిస్టేక్లు చేసింది దానికి ఆ ఫిల్అప్ గ్యాప్స్ చేస్తాం, అండ్ అకౌంటబిలిటీ చేస్తాం, కరప్షన్కి ఆపేస్తాం, అండ్ టోటల్ ఏం మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తే అది తప్పకుండా అన్ని స్కీమ్లు ప్రతి ఒక్క మనిషికి రీచ్ చేయాలి. ఇన్క్లూజివ్ స్కీమ్లు పెట్టాం, ఉట్టి గాల్లో చెప్పం. ఎందుకంటే ఇప్పుడు మేము గాల్లో చెప్తే ప్రజలు వినే టైం లేదు. ఎందుకంటే ఒక మనిషి కేసీఆర్ గాల్లో చెప్పి మా ఇన్ఫ్రాక్టింగ్కి అడ్వాంటేజ్ తీసుకుని అలా పవర్లో వచ్చేస్తున్నాడు. ఇది 2014లో చేస్తున్నాడు. 2018లో పవర్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది, పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తున్నారు వాళ్ళు, రైట్? ఒక్క ఎమ్మెల్యేకి 20 crores ఇచ్చినారు, ఒక్క ఎంపీకి 50 crores ఇచ్చినారు, ఒక ZPTC MPTCకి 50 లక్షలు 60 లక్షలు అట్లా ఇచ్చేసి వీళ్ళు గెలుచుకున్నారు. అండ్ వీళ్ళు ప్రామిస్లు చేసింది ఏమైతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అది మిస్టేక్ చేసేసి మేము కూడా ఎక్కువ ప్రామిస్ చేస్తే మళ్ళీ ఒకసారి మేము పవర్లో వస్తాం, మళ్ళీ మేము పవర్లో రాం. సో మా కాంగ్రెస్ సీనియర్లు ఏం డిసైడ్ చేస్తున్నారంటే గ్రౌండ్లో ఏది పోతుంది అదే మేనిఫెస్టో పెడదాం, అదే ప్రామిస్ చేద్దాం. అండ్ తప్పకుండా ఏం ప్రామిస్ చేసింది తప్పకుండా మేము చేస్తాం. 2015లో ఉస్మానియా హాస్పిటల్ని కూల్చేస్తానంటే కూల్చేసి కొత్త బిల్డింగ్ కడతాను అని అన్నప్పుడు వద్దాను లేదా? నో, అది రాంగ్. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను జియో నెంబర్ కూడా చెప్తాను మీకు, 313 313, అది కాపీ కావాలంటే కూడా ఇస్తా. జియో నెంబర్ 313లో క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చినాడు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, చీఫ్ సెక్రటరీకి మొత్తం ఉస్మానియా హాస్పిటల్లో హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి ఉన్నది, దానికి మెయింటెనెన్స్ చేయండి, అండ్ రిమైనింగ్ డిస్మాంటిల్ చేసేసి 8 floors బిల్డింగ్ 150,000 స్క్వేర్ ఫీట్తో కట్టండి, దానికి 200 crores బడ్జెట్ అలాట్ చేయాలి. ఫస్ట్ మెయింటెనెన్స్కి 5 crores రిలీజ్ చేయమని రాజశేఖర రెడ్డి గారు 5 crores రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆపోజిషన్, మేము ఉస్మానియాకి పోయి వస్తే అసలు మొత్తం మెడికల్కి, గవర్నమెంట్ హాస్పిటళ్ళకి ఈ ముఖ్యమంత్రి గాల్లో వేసేస్తున్నాడు. ఇలా కనిపించినాడు, 13 days నుంచి డిసపియర్ అయినాడు. ఇప్పుడు మేము వేరే పొలిటికల్ పార్టీ ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ అంటే కనిపించినాడు. సో గాంధీ హాస్పిటల్కి, ఓసారీ ఉస్మానియా హాస్పిటల్కి మేము పోతే ఈ కాంగ్రెస్ పార్టీనే ఆపింది కదా అని చెప్తుంది
ఇది టోటల్ రాంగ్, నేను ఉత్తమ్ అన్నకి చెప్పినా అన్న ఒక 313 జియో ఉన్నది రాజశేఖర రెడ్డి గారిది, మీరు చూపియండి. సో పబ్లిక్లో ఆ డాక్యుమెంట్ మేము సోమవారం ఉత్తమ్ అన్న పెడతారు. ఓకే. అండ్ సెక్రటరేట్, ఇప్పుడు సెక్రటరేట్ కూల్చేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారు, దీన్ని మీరు సమర్థిస్తున్నారా, విమర్శిస్తున్నారా? ఇది తుక్లక్, ముఖ్యమంత్రి తుక్లక్ లాగా, ఆయన సూపర్స్టిషన్ బిలీఫ్. ఆయన ఇప్పుడు దాకా సెక్రటరేట్ రాలేదు, ఎందుకంటే ఆయనకు ఏం ఎవరికి నమ్ముతాడు, ఆయన చెప్పేస్తున్నాడు నువ్వు సెక్రటరేట్కి వస్తే నువ్వు చనిపోతావా, నీ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, ఇది వాస్తువులో కరెక్ట్ కాదు అది అంటే ఒక్కసారి కూడా సెక్రటరేట్ రాలేదు. అండ్ ఇప్పుడు సెక్రటరీ అయితే ఎందుకు అవసరమన్న, అది కూడా ఇట్లాంటి COVID-19 పాండమిక్లో ఇప్పుడు మీరు చూస్తే పరిస్థితి ఎట్లా అధ్వానంగా ఉన్నది. పబ్లిక్ లెగ్ దగ్గర ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంటే శాలరీ కట్ ఉన్నది, పెన్షన్లు కట్ ఉన్నది, బిజినెస్లు లేవు, రొటేషన్ ఆఫ్ క్యాష్ లేదు, మొత్తం ఎకానమీ పాండమిక్ ఉన్నది. COVID-19 పాండమిక్ ఉన్నది కానీ ఎకానమీ పాండమిక్ ఉన్నది. పబ్లిక్ దగ్గర తినడానికి తిండి లేదు. అట్లాంటి టైంలో 1,000 కోట్లు పెట్టి ఎందుకన్నా మనకు సెక్రటరీయేట్. అండ్ ముఖ్యమంత్రికి మేము చెప్పినాం, అరే అదే డబ్బులు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి పెడితే ఇప్పుడు వచ్చే సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఇప్పుడు ప్రజలు ఎట్లా అయిపోయింది అంటే గాంధీ పేరు తీస్తే, ఉస్మానియా పేరు తీస్తే, కింగ్కోటి హాస్పిటల్ పేరు తీస్తే వాళ్ళు భయపడుతున్నారు. మేము మొన్న పోతే క్లియర్ కట్ ఏమన్నారు అన్న, ఇంట్లో ఉండి సస్తే మంచిది కానీ హాస్పిటల్ వెనక తిరగవద్దు అని. సో టోటల్ ఫిరోజ్ ఖాన్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వాయిస్లో చెప్తుంది, అనవసరం ఏ రోజు సెక్రటరియేట్ కూల చేస్తున్నారు, అది బ్లాక్ డే, ఇది మాకు అవసరం లేదు, ఇదే మనీ మీరు హెల్త్లో పెట్టండి. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నారు ముఖ్యమంత్రికి, సార్ మీరు మొత్తం ఇది 1,000 కోట్లు పెట్టి 2 ఇయర్స్లో రెడీ అవుతుంది, మేము ముఖ్యమంత్రి అవుతాం, మా పార్టీలో పవర్లో మేము వస్తాం, మాకు ఇది కొత్త సెక్రటరియేట్ గిఫ్ట్ లాగా ఇవ్వకండి అని అంటున్నాం. ఈ ప్రభుత్వం ఎంఐఎంకు భయపడుతుంది అని అంటారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? 100% అసదుద్దీన్ ఒక డీల్ చేస్తున్నాడు. నేను ఏదైనా కానీ నేను మీ గురించి నేను మాట్లాడను, అండ్ మేము ఏం చెప్తే అది చేసేయాలి, ఏ ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వాలి అది ఇచ్చేయాలి, మా బిజినెస్లో ఏ ల్యాండ్ డీలింగ్లు కావాలి అది ఇచ్చేయాలి, ఎవరికి మేము టెండర్ రిలీజ్ చేయమంటే వాళ్ళకు రిలీజ్ చేసేయాలి అని ఒక డీలింగ్. ఇప్పుడు అసదుద్దీన్ 12% 6 ఇయర్స్ ముందు ప్రామిస్ చేస్తున్నాడు రిజర్వేషన్స్ ముస్లిమ్స్కి, దాని గురించి ఒక్కసారి కూడా అడగాడు ముఖ్యమంత్రికి. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషరీ పవర్ ఇస్తామన్నాడు, 1 గంటలో ముఖ్యమంత్రి సైన్ చేయవచ్చు, 6 ఇయర్స్ నుంచి అసదుద్దీన్ అడగలేదు. ముస్లిమ్స్ వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇప్పిస్తా అడగలేదు, రైట్? మా ముస్లిమ్స్కి లోన్లు ఇప్పిస్తా అడగలేదు, ఓల్డ్ సిటీకి డెవలప్ చేయండి అడగలేదు. అసలు ముఖ్యమంత్రికి ఇలా కోవిడ్ పాండమిక్ నడుస్తుంది, దీనికంటే బెటర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేను. మొత్తం తెలంగాణలో ఇలా 40,000 చేంజ్ కేసులు ఉంటే ఉట్టి హైదరాబాద్లో 32,000 కేసులు ఉన్నాయి, హాస్పిటళ్ళు అధ్వానం పొజిషన్లో ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఎగ్జాబరెంట్గా ఛార్జ్ చేస్తున్నాయి, ప్రజలు చనిపోతున్నారు, ప్రజల దగ్గర అన్నం లేదు. ఇలా నేను చాలామందికి నా కాన్స్టిట్యువెన్సీ హైదరాబాద్లో కానీ నాంపల్లిలో అడిగినా, COVID-19 ఉన్నది కదా మీరు బయట ఎందుకు వస్తున్నారంటే ఆకలితో వస్తున్నాం, మా పిల్లలు ఆకలితో ఉన్నారు, మా పేరెంట్స్ ఆకలితో ఉన్నారు, మేము ఏం చేయాలి, మా దగ్గర బిజినెస్ లేదు అని ఈ చెప్పే పరిస్థితిలో అందరు ఉన్నప్పుడు కూడా అసదుద్దీన్ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు పోవండి అని. ఇట్లాంటి ఒక డీలింగ్ ఎంఐఎం పార్టీ ఎప్పుడు ముఖ్యమంత్రితో చేసుకుంటుంది. సో అసదుద్దీన్ గురించి కేసీఆర్ చెప్పాడు, కేసీఆర్ గురించి అసదుద్దీన్ చెప్పాడు, అది ఒక డీలింగ్ అగ్రిమెంట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే మా దగ్గర ఇన్ ఫైటింగ్, ప్రతి ఒక్క లీడర్ నేను ముఖ్యమంత్రి అవుతారని పబ్లిక్లో పోయినారు, యూనిటీ లేదు, రైట్? 10 ముఖ్యమంత్రులు తయారైనారు, అక్కడ ఒకటే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ఎప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు, రైట్? డెవలప్మెంట్ చేస్తా, సామాజిక న్యాయం తీసుకువస్తా, అన్ని సెక్టర్లకు నేను చేస్తా అది అని అన్ని మేనిఫెస్టో క్లియర్ కట్ చెప్పినాడు. మా దగ్గర ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి కావాలి అని 10 సీఎంస్ ఉంటే, రైట్? పబ్లిక్లో రాంగ్ సిగ్నల్ పోయింది, దానికోసం కేసీఆర్ గెలిచింది. ఎంఐఎం వల్ల ఓల్డ్ సిటీ అనేది డెవలప్మెంట్ ఆగిపోయింది అని అంటారా? 100% వాళ్ళు డెవలప్ కానియరు,
చెప్పినా కదా మీకు లాస్ట్ టైం, వాళ్ళు పవర్ఫుల్ అయితే పబ్లిక్ పవర్ఫుల్ అయితే వాళ్ళు వీక్ అవుతారు, పబ్లిక్ చదివితే వాళ్ళు పవర్ఫుల్ అవుతారు, వాళ్ళు సోషలీ స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకు బిజినెస్లు దొరికితే వాళ్ళు ఎకనామికలీ స్ట్రాంగ్ అవుతారు. సో ఎప్పుడు ఓల్డ్ సిటీ ఎంఐఎం మైండ్ సెట్ ఒకటే, ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ అయ్యా ఉన్నప్పటి నుంచి సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉంచితేనే మనకు వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేసేది ఉట్టి కమ్యూనల్ రాజకీయం చేస్తారు, ఫెనాటిక్ స్పీచ్లు ఇస్తారు, కులం మతం మీద మాట్లాడి ఓట్లు తీసుకుంటారు, పబ్లిక్కి భయంతో ఓట్లు తీసుకుంటారు, రిగ్గింగ్ చేస్తారు. సో ఈ అన్ని దానిలో ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి ఉద్యోగాలు వచ్చి బిజినెస్ చేస్తే వాళ్ళు దారికి పోతారు, వీళ్ళకు వీళ్ళ దుఃఖం బంద్ అవుతుంది అని వీళ్ళు ఓల్డ్ సిటీ డెవలప్ చేయరు. ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఎంఐఎం పార్టీని మరీ ఎందుకు నమ్మి గెలిపిస్తున్నారు? నమ్మి గెలిపారు, వాళ్ళకు పరిస్థితి లేదు. ఓల్డ్ సిటీలో 80% బీపీఎల్, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లెవెల్, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, బిజినెస్లు లేవు, రైట్? ప్రతి ఒక్క ఇంట్లో 5-6 పిల్లలు ఉంటారు, ఏం ఫెసిలిటీస్ లేవు, అంతా రెంటెడ్ హౌస్లో ఉన్నారు, చిన్న చిన్న హౌస్లు, అది కూడా ఎవరి దగ్గర ఓన్ హౌస్లు ఉంటే అది నోటరీ మీద ఉన్నది, రైట్? మొత్తం వాటర్ కనెక్షన్ మేనేజ్ చేసుకుంటారు, ఎలక్ట్రిసిటీ మేనేజ్ చేసుకుంటారు, అన్నీ లోపాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు బీదగా ఉన్నారు, బీపీఎల్ ఉన్నారు కాబట్టి. సో ఈ ప్రజలకు ఏం, దాని తర్వాత రిలీజియన్ మాట్లాడతారు, దాని తర్వాత వీళ్ళు దౌర్జన్యం చేస్తారు, రౌడిజం చేస్తారు. దానికోసం ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చుంటారు, ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటే అన్ని ఆఫీసర్లకు వాళ్ళే ఏపించేస్తారు. టాస్క్ ఫోర్స్ కానీ, పోలీస్ కానీ, కలెక్టర్ కానీ, వీళ్ళు ఎవరికి చెప్తారు వాళ్ళే ఉంటారు. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఎక్కడైనా కానీ, చిన్న సెక్షన్ ఆఫీసర్ కానీ, ఎంఐఎం ఆశీర్వాదం లేకపోతే వాడు ఓల్డ్ సిటీలో ఉండలేడు. ఆ దానికి వీళ్ళు యూజ్ చేస్తారు ఈ ప్రజల మీద. ప్రజలకు ఈ పరిస్థితి, చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటున్నారు, అండ్ మొత్తం దానిలో చూస్తే మీరు ఎవరు డొమెస్టిక్ పని చేసిన వాళ్ళు ఉంటారు, సర్వెంట్ లాగా పనిచేసి ఉంటారు, సెక్యూరిటీ గార్డులు, ఫ్రూట్ వెండర్స్, వెజిటేబుల్ వెండర్స్, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు, డైలీ ఫైనాన్స్లో డబ్బులు తీసుకొని బిజినెస్లు నడిపించేవాళ్ళు. వీళ్ళకు తినడానికి బాగా తిండి లేదు, వీళ్ళు ఎక్కడి నుంచి రివోల్ట్ చేస్తారు? సో ఎలక్షన్ టైంలో భయం, ఇంకా డబ్బులు ఇచ్చేయాలి, 500లో ఒక ఓట్లు తీసుకురావాలి, భయం పెట్టాలి, ముస్లిం ఉంటే ముస్లిమ్స్కి ఓటేయాలి, హిందువులు వస్తే దౌర్జన్యం చేస్తారు, మొత్తం మర్డర్లు అవుతాయి, రేపులు అవుతాయి, దౌర్జన్యం అవుతుంది మొత్తం అని భయపట్పించి వీళ్ళు వాళ్ళ రాజ్యం నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎందుకు గెలవట్లేదు అంటే ఇదేనా, దీనికి అదే రీజన్ అంటారా? ఇప్పుడు టైప్, 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ టైప్ పెట్టుకుంది ఎంఐఎంతో, ఎంఐఎంకి పవర్ఫుల్ చేసింది కాంగ్రెసే. అసలు ఎంఐఎం దగ్గర ఏమున్నది? ఎంఐఎం పార్టీ ఏదో ఒక హిమాయత్ నగర్లో ఒక ఇంట్లో ఉన్నారు, అది ఉర్దూ హాల్ అంటారు అక్కడ. ఎంఐఎం పార్టీ దగ్గర ఏమున్నది? ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, టైప్ పెట్టుకున్నారు. ఏం టైప్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా పార్టీ? ఎవరు ఆ ఏరియాలో మంచి క్యాండిడేట్ ఉండవద్దు, ఎవరు పవర్ఫుల్ క్యాండిడేట్ కంటెస్ట్ చేయవద్దు, డమ్మీ క్యాండిడేట్కి టికెట్లు ఇవ్వాలి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే 40 ఇయర్స్, ఇప్పుడు 5-6 ఇయర్స్ నుంచి వీళ్ళు కేసీఆర్తో ఉన్నారు, మధ్యలో ఏదో తెలుగుదేశం దగ్గర పోయినారు, కానీ 40 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 30 ఇయర్స్ వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, రైట్? UPA 1 గవర్నమెంట్ కానీ, UPA 2 గవర్నమెంట్ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోయి పక్కనే కూర్చున్నారు. సో కాంగ్రెస్ వీళ్ళకు పవర్ఫుల్ చేసింది, కాంగ్రెస్ వీళ్ళకు దారుసలాం ఇచ్చింది, కాంగ్రెస్ వీళ్ళకు మెడికల్ కాలేజీలు ఇచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, ఏదైనా కానీ అన్నీ సపోర్ట్ చేసింది కాంగ్రెసే, కాంగ్రెసే వీళ్ళకు పవర్ఫుల్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్కు ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? ఓల్డ్ సిటీలో వీరు చూపిస్తున్నారు, రైట్? ఎక్కడైనా కానీ మా ఓట్ మీకు పడిపోతుంది, ఎలక్షన్లో అర్థమెటిక్ ఇంపార్టెంట్, నంబర్లు ఇంపార్టెంట్, ఓల్డ్ సిటీలో మేము 5 సీట్లు తెస్తాం, 7 సీట్లు తెస్తాం, మీకు ఇచ్చేస్తాం అంటే కాంగ్రెస్ ఎందుకు వాళ్ళ లీడర్స్కి పవర్ఫుల్ చేస్తుంది అన్న? సో దానికోసం ఎంఐఎంకి సపోర్ట్ చేస్తున్నారని, కాంగ్రెస్ లీడర్కి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది కానీ లీడర్లు తక్కువ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు ఏం చేసింది? ఇప్పుడు సింపుల్ రిజర్వేషన్స్ ఉన్నది, సింపుల్ ముస్లిమ్స్ రిజర్వేషన్స్ తీసుకుంటున్నారు. అది రిజర్వేషన్స్ 4% ఇచ్చింది కాంగ్రెస్సే, రైట్? ఫీస్ రియంబర్స్మెంట్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్సే, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్సే.
సో చేసింది మాస్ మ్యారేజ్లు కూడా ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అని ఉన్నది, షాదీ ముబారక్ ఉన్నది, అది చేసింది కాంగ్రెస్సే. సో కాంగ్రెస్ చాలా చేసింది, కానీ ఇప్పుడు ఈయన కేసీఆర్ ఒక నక్కలాగా వచ్చి 4%కి 12% నేను ఇస్తా. యాక్చువల్లీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆయన ఇయ్యలేడు. ఫస్ట్ డే నుంచి మేము అంటున్నారు అది నెక్స్ట్ ఇంపాసిబుల్, నువ్వు ఇయ్యలేవు, నువ్వు ఇయ్యలేవు అంటే ఏదో అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి పార్లమెంట్కి పంపించేస్తున్నాడు. సో ఇది మొత్తం డ్రామా. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఒక సామాజిక న్యాయం అయింది అంటే అది ఉట్టి కాంగ్రెస్లో, ముస్లిం డెవలప్ అయినారంటే ఉట్టి కాంగ్రెస్లో అని వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన మాట్లాడినాడు ముస్లిమ్స్ గురించి, ఏం చేస్తున్నాడు ముస్లిం గురించి చెప్పండి, ఏం చేయలేదు. సో ఏదైనా ముస్లిమ్స్కి డెవలప్ చేసింది అంటే కాంగ్రెస్. వైఎస్ఆర్ వెళ్ళిపోయిన తర్వాత అలాంటి నాయకుడు మళ్ళీ రాలేడా? 100% అట్లాంటి ఒక నాయకి వాక్యూమ్ ఉన్నది, రైట్? సో దానికోసమే నేను అన్నా ఫస్టే, ఒక సింగల్ లీడర్తో కాదు, టీమ్ కావాలి, టీమ్ స్పిరిట్ కావాలి, యూనిటీ కావాలి, అండ్ దాని తర్వాత మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే కాంగ్రెస్ పరిస్థితి, ఆస్ట్రేలియాలో సిడ్నీలో వన్ డే మ్యాచ్, దానిలో ఒక్క టెండూల్కర్ లేకుంటే విరాట్ కోహ్లీ లేకుంటే ధోని 100 కొడితే మనం గెలవం, టోటల్ టీమ్ యునైట్ అయితేనే గెలుస్తారు. సో ఈ పరిస్థితి ఉన్నది. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి రాజశేఖర్ రెడ్డి లాగా లీడర్ లేడు, అది కాంగ్రెస్లో వాక్యూమ్ ఉన్నది. అండ్ మీకు నిజం చెప్పాలి అంటే రాజశేఖర్ రెడ్డి లాగా లీడర్ ఇండియాలో లేడు. టీఆర్ఎస్ అక్రమాలు ఇలా చేస్తున్నాయని చెప్పేసి చాలా అన్నారు మీరు, అయితే వాళ్ళు చేసిన అక్రమాలను మీరు వేలెత్తి ఎందుకు చూపించలేకపోతున్నారు? తప్పకుండా 100% చూపిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు జైలుపోయినాడు? క్లియర్ కట్ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు, క్లియర్ కట్ మేము అంటున్నాం. మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మీరు వైట్ పేపర్ పెట్టండి, వైట్ పేపర్ పెట్టలేరు, దానిలో క్లారిటీ లేదు, ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు చెప్పినారు తెలంగాణకి డెవలప్ చేస్తామని, మొత్తం కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు, వాళ్ళతో మొత్తం కమిషన్ తీసుకుంటున్నారు. మేము క్లియర్ కట్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ టైం మా కాంగ్రెస్ ఎజెండా ఉంటుంది రైట్ ఫ్రమ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్, టీఆర్ఎస్ కరప్షన్ గురించినే మాట్లాడతాం. టీఆర్ఎస్కి ఎవరు ఫండ్ చేస్తున్నారు, టీఆర్ఎస్కి కాంట్రాక్టర్లు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, అంతా మేము రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమన్న కానీ, కోమటిరెడ్డి కానీ ఒక్కటే పాయింట్లో ఉన్నాం, తప్పకుండా కేసీఆర్ చేసే కరప్షన్ మేము పబ్లిక్లో పెడతాం. కరోనా కట్టడి విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకు విఫలమైపోతుంది? ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ లేదు, సిటీలో అంటున్నా, అసలు ఊర్లో పెడితే డిస్ట్రిక్ట్లో పోతే ఏం లేదు. ఇప్పుడు ఉస్మానియా పోండి, మీరు చెస్ట్ హాస్పిటల్ పోండి, ఇంకోటి ఎక్కడ పోతే మీరు సోషల్ మీడియాలో, ఇంకా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు చూస్తున్నారు పరిస్థితి ఏమున్నది. బెడ్లు ఉన్నాయి కానీ ఆక్సిజన్ మెషిన్లు తక్కువ ఉన్నాయి. మానిటర్ చేయడానికి, వైటల్ పార్ట్స్ మానిటర్ చేయడానికి మెషిన్లు ఉండాలి. నేను ఉస్మానియా ఎగ్జాంపుల్ ఇస్తా, COVID-19 పాండమిక్కి డీల్ చేయడానికి అక్కడ 120 బెడ్స్ ఉన్నాయి. 120 బెడ్స్లో ఆక్సిజన్ లైన్లు ఉట్టి 25-30 ఉన్నాయి. దాని తర్వాత వైటల్ పార్ట్స్ మానిటర్ చేయాలి అంటే 120 బెడ్స్లో ఉట్టి 20-22 మెషిన్లు ఉన్నాయి. అండ్ 120 పేషెంట్స్కి అక్కడ మోర్ దెన్ 180-190 పేషెంట్లు ఉన్నారు. అండ్ వాళ్లకు ఆపరేట్ చేయడానికి ఓన్లీ 2 పీజీ డాక్టర్స్. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఎగ్జాబరెంట్ ఫీస్, ఎగ్జాబరెంట్ ఛార్జెస్ మేము అంటున్నాం. హైకోర్టు కూడా అన్నది, జియో ఇచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కంట్రోల్ లేవు. అండ్ దాని తర్వాత మెయిన్ రీజన్ COVID-19 పాండమిక్కి కంట్రోల్ లేక చేయబోతున్నారంటే వీళ్ళు టెస్టులు తక్కువ చేస్తున్నారు. ఇక్కడనే ఉన్నది మెయిన్, ఫస్ట్ డే నుంచి తెలంగాణలో టెస్టులు తక్కువ చేస్తే పాజిటివ్ కేసులు కూడా తక్కువ వస్తాయి, వస్తే చూపించాలి ఇండియాకి మా దగ్గర తక్కువ ఉన్నది అని. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. 3 మంత్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ ఖాన్ ఒకటే మాట అంటున్నారు, ఆర్టీపీసీఆర్ టెస్టులు మీరు ఎందుకు చేస్తున్నారు? దానికి మీరు శాంపిల్ పంపించిన తర్వాత
ఫిఫ్టీ అవర్స్ సిక్స్టీ అవర్స్ తర్వాత రిపోర్ట్ వస్తుంది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేపియండి, అర్ధ గంటలో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఢిల్లీ గవర్నమెంట్ అది చేస్తుంది, మహారాష్ట్ర గవర్నమెంట్ అది చేస్తుంది, ఇంకా పక్క మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చేస్తుంది. మీరు అది చేపియండి అంటే చేపిస్తాం చేపిస్తామని ఈ టెస్టులు తక్కువ చేపియడానికి ఈయన ఆర్టీపీసీఆర్కి ఫాలో అయినారు. హైదరాబాద్లో కంటెంట్మెంట్ చేసినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫిరోజ్ ఖాన్ క్లియర్ కట్ అంటున్నాం మేము, మీరు కంటెంట్మెంట్ చేసినప్పుడు ప్రజలకి టెస్టింగ్ చేస్తలేరు, మీరు ఒక మొబైల్ అంబులెన్స్ మీరు పంపించండి, డోర్ టు డోర్ డాక్టర్లకు పంపించండి. ఇప్పుడు కోవిడ్ 19 ఒకవేళ నాకు వస్తే నా ప్రైమరీ కాంటాక్ట్కి మీరు టెస్ట్ చేస్తలేరు, మా సెకండరీ కాంటాక్ట్కి మీరు టెస్ట్ చేస్తలేరు. ఇట్లా మీరు చేసిన తర్వాత మీరు కంటైన్మెంట్ చేస్తున్నారు ఫర్ 14 డేస్, ఫర్ 21 డేస్, కానీ దాని తర్వాత మీరు పబ్లిక్కి ఇడిసేస్తున్నారు. ఇదే పబ్లిక్ మీరు టెస్ట్ చేయకపోతే వాళ్ళ దగ్గర కోవిడ్ 19 ఉంటుంది, వీళ్ళు మొత్తం హైదరాబాద్కి ఇస్తారు, మీరు టెస్టులు చేయండి, మీకు ప్రతి ఒక్క ఇంటికి పోయి చేయండి అని మేము చెప్పి చెప్పి సచినం ఇయ్యాల దాకా. మొన్న నేను ఈటెల రాజేందర్ గారితో కలిసినప్పుడు చెప్పిన, సార్ మీరు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తలేరు అంటే చేస్తున్నాం కదా ఫిరోజ్, అంటే నేను అన్నా సార్ గ్రేటర్ హైదరాబాద్లో ఓన్లీ 25 సెంటర్స్లో మీరు చేస్తున్నారు రైట్, 25 సెంటర్లు మీరు ఎంత చేస్తున్నారు, ఓన్లీ 50 ఇంటూ 25 ఎంత, 1250. హైదరాబాద్ ఏరియాలో నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్, ఇప్పుడు మీరు బయట రండి, పోయి టెస్టులు చేస్తాం, 10 మందికి చేస్తే 4 మందికి కోవిడ్ 19 వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో మీరు 25 సెంటర్స్లో ఉట్టి 50 టెస్టులు చేస్తున్నారంటే లేఫ్ ఈరోజు ఎక్కువ చేస్తామంటున్నారు. సో నేను వార్నింగ్ ఇచ్చిన సార్, 3 మంత్స్ ముందు 2 మంత్స్ ముందు మేము చెప్పినాం, కంటైన్మెంట్ ఏరియాలో మీరు అంబులెన్స్ పెట్టండి, స్వాబ్ టెస్టింగ్ చేయండి, ఇంటింటికి పోయి టెస్టింగ్ చేయండి, ఇది చాలా పెరుగుతుంది. మీరు వినలేదు, మొత్తం హైదరాబాద్లో వచ్చేసింది. ఇప్పుడు 1 మంత్లో మీరు మీ హైదరాబాదే నియర్లీ 70-80,000 టచ్ చేస్తుంది, తెలంగాణనే మోర్ దెన్ 1.5 లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా సార్, మీరు ఇప్పుడు కూడా హైదరాబాద్లో ప్రాపర్ టెస్టింగ్ చేయకపోతే కాంప్రిహెన్సివ్ టెస్టింగ్ ప్రైమరీ కానీ సెకండరీ కానీ మీరు ట్రేసింగ్ చేయకపోతే ఇది మొత్తం సిటీ నుంచి డిస్టిక్లో వెళ్ళిపోతుంది, 32 డిస్టిక్స్లో వెళ్ళిపోతుంది, ఇది ట్రైబల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో 100 హాస్పిటల్లు ఉన్నాయి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారా లేకుంటే మేనేజ్ చేస్తలేరు, కానీ ఏదో 100 హాస్పిటల్లు ఉన్నాయి అని ఇది పాండమిక్ ఇక్కడ దాకా ఆగుతున్నది. ఒక్కసారి ఇది ఊరిలో వెళ్ళిపోతే డిస్టిక్లో వెళ్ళిపోతుంది, మొత్తం కాలిపోతుంది అని మేము వార్నింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మీరు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ఎక్కువ చేయకపోతే రైట్, తప్పకుండా ఈ కేసులు ఎక్కువ అవుతాయి, ఈ మొత్తం డిస్టిక్లో వెళ్ళిపోతుంది. ఒక సింపుల్ మీకు స్టాటిస్టిక్స్ ఇస్తా, తెలంగాణలో ఇప్పుడు దాకా ఇవాళ డేట్ దాకా 2 లాక్ టెస్టులు అయినాయి. మన పక్క రాష్ట్రం జగన్ 19 లాక్స్ టెస్టులు చేస్తున్నారు. 19 లాక్స్ టెస్టులు చేసిన తర్వాత కూడా వాళ్ళు మనకంటే తక్కువ ఉన్నారు, బిలోగా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర 2 లాక్ టెస్టే చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తా, ఒకవేళ తెలంగాణలో 18 లాక్ 19 లాక్ టెస్టులు చేస్తే 100% మోర్ దాన్ 2 లాక్ కేసులు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్కి తెలుసు, వాళ్ళు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్యామిలీ వెల్ఫేర్లో తక్కువ బడ్జెట్ పెట్టినారు. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్విప్మెంట్స్ తక్కువ ఉన్నాయి, డాక్టర్స్ చాలా బాగున్నారు, నర్సులు కూడా చాలా బాగున్నారు, కానీ వాళ్ళు తక్కువలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు శాలరీ బాగా ఇస్తలేరు, వాళ్ళకు ఇన్సెంటివ్ ఇస్తలేరు. ఉట్టి 50 లక్షలు ఇన్సూరెన్స్ కవర్ హెల్త్ కవర్ ఇస్తామంటున్నారు, కానీ ఇప్పుడు రియల్ కోవిడ్ వారియర్స్ అంటే మన డాక్టర్లు. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి మీకు చెప్తా, ఇప్పుడు హైదరాబాద్లో 150 డాక్టర్లకు కోవిడ్ 19 వచ్చింది, 50 నర్సులకు వచ్చింది, ఒక 100 శానిటరీ వర్కర్స్కి వచ్చింది, ఒక 50 పారామెడికల్ వాళ్ళకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది సార్? నేను 2 థింగ్స్ చెప్తా మీకు. పీపీ కిట్ ఇయ్యలేదు, N95 మాస్క్ ఇయ్యలేదు, ప్రొటెక్టివ్ గేర్లు ఇయ్యలేదు. ఒకవేళ ఇస్తే అండర్ స్టాండర్డ్ ఇచ్చినారు, అండర్ స్టాండర్డ్ పీపీఈ కిట్లు. అండ్ పీపీఈ కిట్లు కంటిన్యూస్ ఇవ్వాలి, ఒకసారి ఇస్తే కాదు, ప్రతి ఒక్కసారి ఇవ్వాలి. ఇది కూడా ప్రశ్న నేను మినిస్టర్కి అడిగిన,
సార్ మా ఏరియాలో శానిటైజేషన్ చేస్తున్నారు, వాళ్ళకు మీరు పీపీ కిట్ ఇవ్వలేదు అంటే అందరికీ ఇవ్వాలి ఫిరోజ్ అన్నారు. ఏం సార్ వాళ్ళు శానిటైజింగ్ చేస్తున్నారు? జిహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు సిటీలో ఒక 50 మందికి COVID-19 వచ్చింది కదా సార్, వాళ్ళకు మీరు ప్రొటెక్టివ్ గేర్స్ ఇవ్వలేదు కదా సార్, వాళ్ళకు గ్లవ్స్లు ఇవ్వలేదు కదా సార్ అంటే ఓకే చూస్తాం. అంటే ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్. గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే అధ్వానం పొజిషన్, శ్మశానం ఘాటం లాగా, మార్చరీ వార్డ్ లాగా అయిపోయింది. మీరు చాలా చూస్తున్నారు, ఆక్సిజన్ లేదు అని చనిపోతున్నారు, మాకు ఎవరు చూస్తలేరు అని చెప్తున్నారు. సో డాక్టర్స్ తక్కువ ఉన్నారు, నర్సులు తక్కువ ఉన్నారు, ఆక్సిజన్ మెషిన్ తక్కువ ఉన్నారు, వైటల్ పార్ట్స్కి తక్కువ ఉన్నది, పీపీ కిట్ ఇచ్చింది అండర్ గ్రేడ్, లేకుంటే ఇవ్వలేదు. ఎక్కడ గవర్నమెంట్ పాస్ అయింది చెప్పండి మీరు? ప్రతిదానికి ల్యాబ్లు చూస్తే, గవర్నమెంట్ ల్యాబ్లు చూస్తే టోటల్ ఇండియాలో 762 ల్యాబ్లు ఉన్నాయి, తెలంగాణ చూస్తే ఓన్లీ 13 ల్యాబ్స్లు ఉన్నాయి. సో మన దగ్గర టోటల్ కేసీఆర్ గవర్నమెంట్ COVID-19లో ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, ఏదైనా ఒక్కవేళ బాగు అయితే కేసీఆర్ కేటీఆర్ తీసుకుంటారు మేము చేస్తామని, 99% ఫెయిల్ అవుతుంది. దానిలో ఈటెల రాజేందర్కి ఒక బలి పశువు చేస్తారు. సింపుల్. COVID-19 గురించి మాట్లాడాలి అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎక్కడ పిలిస్తే వస్తా. టెస్టింగ్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి, ప్రైవేట్ హాస్పిటల్ గురించి, పీపీఈ కిట్స్ గురించి, అండ్ సింపుల్ తెలంగాణ గవర్నమెంట్ అంటది మేము టెక్నాలజీలో 1 ఉన్నది. ఓకే, నేను కూడా తెలంగాణ హైదరాబాద్, ఓకే మా తెలంగాణ 1 ఉండాలి నేను చెప్తా. ఇప్పుడు ఒక డాష్ బోర్డ్, ఒక టెక్నాలజీ మీరు ఎందుకు పెట్టలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ? ఇప్పుడు మీరు వింటున్నారు, ఇక్కడ నుంచి అక్కడ అపోలోలో పోతే లేవు బెడ్లు, అక్కడ నుంచి గ్లోబల్ రావాలి, గ్లోబల్లో లేవు, అక్కడ నుంచి యశోద పోవాలి. ఈ 6-7 అవర్స్ తిరిగి పేషెంట్లు చనిపోతున్నారు. ఇప్పుడు డాష్ బోర్డ్, లైఫ్ డాష్ బోర్డ్, ఈ టెక్నాలజీ ఎందుకు పెట్టలేదు? ప్రజలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ మిషన్లు ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో వేకెంట్ ఉన్నది, మీరు ఎక్కడ పోవాలి, అన్ని స్టేటస్ ఇవ్వాలి కదా. టెక్నాలజీ 1 అంటారు, డాష్ బోర్డులు పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ఒక గ్రేవ్యార్డ్ లాగా, ఒక మార్చరీ వార్డ్ లాగా. ఇంకా అధ్వానం ఏంటంటే సిగ్గు. మీరు COVID-19తో ట్రీట్ చేయలేకపోతున్నారు, చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కూడా ప్రాపర్ ఇస్తలేరు. మా ఏరియాలో రాసేదని మా కార్యకర్త 33 ఇయర్స్ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, COVID-19 పాజిటివ్ వచ్చింది, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత చూస్తే రాషేద్ డెడ్ బాడీ బాలాపూర్ వెళ్ళిపోయింది, బాలాపూర్ డెడ్ బాడీ కూకట్పల్లి వెళ్ళిపోయింది. నేను సూపరింటెండెంట్ గాంధీకి ఫోన్ చేసిన రామారావు సార్కి, రామారావు సార్ ఏం సార్ ఇట్లా బాడీలు అయిపోతాయి అంటే, కొత్త కేసులు కదా, కొద్దిగా సెట్ దానికి టైం పడుతుంది. ఏం సార్ మీరు సూపరింటెండెంట్ ఉన్న తర్వాత ఇట్లా మాట్లాడతారు? నేను ఐడియా ఇచ్చిన, ఫోటో పెట్టండి, COVID-19కి మీరు కవర్ చేస్తున్నారు, ఓకే అగ్రీడ్, కానీ ఫోటో పెట్టండి, మొత్తం బాడీ మీద రాయండి పేర్లు డీటెయిల్లు. ఇది ఏం సార్ అధ్వానం? వేరే కంప్లైంట్ వస్తే మంగళహార్ది వచ్చింది, మా బాడీ దొరకలేదు అంటే మంగళహార్డిలో మేము మిస్సింగ్ కేస్ ఫైల్ చేస్తాం. ఇంకా ఒకళ్ళు చిలకలగూడ నుంచి వచ్చిన, అక్కడనే గాంధీ హాస్పిటల్, సార్ మా డెడ్ బాడీ కనిపిస్తలేరు, చిలకలగూడలో మేము మిస్సింగ్ కంప్లైంట్. సో ఒక డెడ్ బాడీ రావాలి అంటే మిస్సింగ్ కంప్లైంట్లు. ఇట్లా టోటల్ ట్రీట్మెంట్ నుంచి, ట్రేసింగ్ నుంచి, టెస్టింగ్ నుంచి, డెడ్ బాడీస్ ఇచ్చేదాకా టోటల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. సో గవర్నమెంట్ ఎక్కడ పాస్ అయింది సార్? చాలా వరకు డెత్ రేట్ అనేది మన తెలంగాణలో డైలీ 8-9 కేసెస్ చనిపోతున్నట్టుగా చూపిస్తున్నారు. అది ఎగ్జాక్ట్గా ఈరోజు చనిపోయిన కేసెస్ అయినా లేకపోతే ప్రీవియస్ డే చనిపోయిన కేసెస్ని దాచి ముందు చూపిస్తున్నారా? పబ్లిక్ హెల్త్ బులెటిన్ టోటల్ జగ్లరీ ఉన్నది. ఇప్పుడు సింపుల్, నా నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 600 COVID-19 కేసెస్ ఎవ్రీడే. మా ఏరియాలో 3-4 డెత్స్ అవుతాయి ఉట్టి మా నాంపల్లిలో. ఇప్పుడు ఎవ్రీడే నేను పేపర్ చూస్తే 5-6-7 మా నాంపల్లిలోనే 4-5 అవుతుంది. సో మొత్తం ఇది హెల్త్ బులెటిన్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ పరువుగా COVID-19లో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. కేటీ రామారావు వచ్చి చెప్తాడు కాంగ్రెస్కి పని లేదు, మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకు రాజకీయం చేస్తున్నారు దీని గురించి. కేటీ రామారావు ఏం రాజకీయం చేస్తున్నాం మేము?
మీరు అంతా మొత్తం మేనేజ్ చేస్తున్నారు. హెల్త్ బులెటిన్ యూఆర్ టోటల్ మేనేజ్డ్. ఎక్కడ మీరు కరెక్ట్ చేస్తారు? ఇక్కడ ప్రజలు చచ్చిపోతుంటే గవర్నమెంట్ పట్టించుకోకపోవడంలో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ నిలబడుతుందంటారా? ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇది ఫస్ట్ వాళ్ళు సీరియస్ తీసుకోలేదు. COVID-19 ఏదో లైట్గా తీసుకున్నారు. అండ్ 2015 నుంచి 2020 అందరికంటే తక్కువ బడ్జెట్ పెట్టింది హెల్త్లో, ఫ్యామిలీ హెల్త్లో, పబ్లిక్ హెల్త్లో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉన్నది మన దగ్గర. ఇలా మనం పోతే గాంధీ హాస్పిటల్, అక్కడ మన ఉస్మానియాలో చెస్ట్ హాస్పిటల్ కానీ, కింకోటి కానీ, నిలోఫర్ కానీ, సరోజ్ని కానీ, ప్రతి ఒక్క చోటు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం, డాక్టర్స్ ప్రాబ్లం, నర్స్ ప్రాబ్లం, శానిటేషన్ వర్కర్స్ భయపడుతున్నారు. సో గవర్నమెంట్ యాక్చువల్లీ ఏదో చిన్నగా అనుకున్నది, కానీ ఇది ఒక పెద్ద విస్ఫోటం అయిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేతిలో లేదు. మీరు చూడండి, చాలా బాధతో, చాలా భయంతో చెప్తున్నా, మొత్తం తెలంగాణ వచ్చేస్తుంది ఇది COVID-19. ఎందుకంటే వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు, ట్రేసింగ్ చేస్తలేరు. ఎట్లా ఆపుతారు? మీరు కాంప్రిహెన్సివ్ టెస్ట్ చేయకపోతే ఎట్లా ఆపుతారు? ప్రైమరీ సెకండరీకి టెస్ట్ చేయకపోతే ఎట్లా ఆపుతారు? COVID-19  1%కి వస్తే అది 49 మందికి ఇస్తుంది. 49 మందిలో 10 మంది పక్కా పాజిటివ్ అవుతారు. ఆ 10 మంది మళ్ళీ 49కి ఇస్తారంటే 490కి ఇస్తారు. ఆ 490కిలో 49 తప్పకుండా వస్తుంది. ఇట్లాంటిది గాల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదు, చే పరిస్థితులు లేదు. దానికోసం నేను ఛాలెంజ్ చేస్తున్నా, టెస్టులు చేయండి. హైదరాబాద్లో పోదాం, 10 మందికి చేస్తే 4కి ఉంటుంది అని. ఇది నా ఛాలెంజ్. ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పెట్టినారు, అందరికీ ఎందుకు చేస్తలేరు? ఉట్టి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో 50 మంది 60 మంది ఎందుకు అంటున్నారు? ఇదే గవర్నమెంట్కి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, కేటీఆర్కి తెలుసు, ఈటెల రాజేందర్కి తెలుసు, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలుసు. ఏదో డ్రామా చేసినారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ హెల్త్కి ట్రాన్స్ఫర్ చేసి, అంతా డ్రామా. అందరికీ వచ్చేస్తుంది. కరోనా గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది, అంటే టెస్టెస్ గురించి అయినా కానీ, దాని తర్వాత హాస్పిటల్స్లో ఒక ఇంత రేటు ఇంతవరకు తీసుకోవాలని చెప్పేసి, దాన్ని ఎందుకు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు? తెలంగాణ ఒక జియో ఇష్యూ చేసింది 248 of 2020. దానిలో వాళ్ళు క్యాప్ పెట్టినారు, 4,000 రూపీస్ ఫర్ రూమ్. ప్రైవేట్ హాస్పిటల్లో 4,000 ఫర్ రూమ్, 7,500 విత్ ఆక్సిజన్ మెషిన్ అండ్ 9,000 విత్ వెంటిలేటర్. అది క్యాప్ పెట్టిన తర్వాత కూడా ప్రైవేట్ హాస్పిటల్లు ఫాలో చేస్తలేరు. ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఫస్ట్ 1 lakh rupees డిపాజిట్ చేయాలి. COVID-19 టెస్ట్ చేస్తారు, పాజిటివ్ వస్తేనే వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడతారు. 8 lakhs, 10 lakhs, 12 lakhs, 15 lakhs. ఇది గవర్నమెంట్ నోటీస్కి వచ్చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా మొత్తం చెప్పేసింది, చూపించేసింది లైవ్గా. జనాలు కూడా ఎవరు దీనికి విక్టమ్ అయినారు వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. దాని తర్వాత కూడా ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు, దానికి కంట్రోల్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్పినాం, మినిస్టర్కి కూడా కలిసినాం, ఏం సార్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లకి చూస్తలేరు, మొత్తం అధ్వానం పొజిషన్లో, ప్రజలు భయపడి ఈ కార్పొరేట్ ఇంకా ప్రైవేట్ హాస్పిటళ్లకు పోతున్నారు, రైట్? ఇలా తినడానికి తిండి లేదు, బిజినెస్ లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. దీనిలో వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పరేషాన్ చేస్తున్నారు. మీరు కేసులు బుక్ చేయండి. మీరు క్లినికల్ యాక్ట్లో కేసు బుక్ చేయవచ్చు. అండ్ మన తెలంగాణలో ఒక లా ఉన్నది, అది అలోపతి యాక్ట్, అలోపతి క్లినికల్ యాక్ట్ అని. అది స్పెషల్ యాక్ట్ ఉన్నది మన తెలంగాణ దగ్గర. అది యాక్ట్తో మీరు కేసులు బుక్ చేయవచ్చు. ఇమీడియట్లీ బుక్ చేయగాదా అంటే ఆ మినిస్టర్ గారు గమనుకున్నారు. సో మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం అర్థమైంది అంటే, ఈ ప్రైవేట్ హాస్పిటల్ లాబీ చాలా స్ట్రాంగ్ లాబీ, వీళ్ళకు ఇంకా ముఖ్యమంత్రికి ఏదో టైప్ ఉన్నది, లేకుంటే కేటీఆర్ రామారావుకి ఏదో టైప్ ఉన్నది అని అర్థమైంది. ఇప్పుడు సింపుల్ 100 proofs ఉన్నాయి. ప్రూఫ్స్లు ఉన్న తర్వాత వీళ్ళు కేసు బుక్ చేస్తలేరు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి పోతే, సార్ నువ్వు హాస్పిటల్తో డీల్ చేసుకో అని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పంపించేస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ పరిస్థితి. సెకండ్, ల్యాబ్ల గురించి మీరు అడిగినారు. ల్యాబ్లు మన ఇండియాలో 762 labs ఉంటే, తెలంగాణలో 1,013 labs. ఎందుకు టెస్టింగ్ది తక్కువ అవుతుంది అని ఒక అడ్వకేట్ హైకోర్టులో పిల్ వేసినారు. అది చీఫ్ జస్టిస్ బెంచ్లో వచ్చింది, చీఫ్ జస్టిస్ చౌహాన్ బెంచ్లో వచ్చింది. దాని పక్క బెంచ్లో విజయసేన్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు కలిసి చీఫ్ జస్టిస్ బెంచ్ ఒక ఆర్డర్ పాస్ చేసింది, టెస్టులు తక్కువ చేస్తున్నారు కాబట్టి
ప్రైవేట్ ల్యాబ్స్ ఎవరికి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పర్మిషన్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్లు చేయవచ్చు. అండ్ ఇమీడియట్లీ 18 ల్యాబ్స్ టెస్ట్లు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకు టెస్ట్ చేస్తున్నారు. ఇమీడియట్లీ తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. వస్తుంటేనే గవర్నమెంట్ పరేషాన్ అయింది, అరే మనం తక్కువ చేయాలి, వీళ్ళకు ఎక్కువ చేస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ మీద వచ్చేస్తుంది అని వీళ్ళు ప్రైవేట్ ల్యాబ్స్లకు ఇప్పుడు ప్రస్తుతం మీరు టెస్ట్ చేయకండి, మీరు రాంగ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎక్కువ చేస్తున్నారని ప్రైవేట్ ల్యాబ్స్కి స్టాప్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వీరు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని పెట్టి మబ్బు పెడుతున్నారు, అందరికీ ఫూల్ చేస్తున్నారు, ధోకా ఇస్తున్నారు ఏమని అర్ధగంటలో రిపోర్ట్ తెస్తామని. కానీ ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉట్టి 50 టెస్టులు చేస్తున్నారు, ప్రజలు లైన్లో ఉన్నారు, 500 మంది 400 మంది ఉన్నారు, కానీ వీళ్ళు టెస్టులు ఉట్టి 50 మందికి చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ సిచ్యువేషన్ సార్. ఇది మొత్తం పక్కన పెడితే ఇప్పుడు మన మీ గురించి, మీరు సేవా కార్యక్రమాలు చాలా చేశారని ముందు నుంచి ఉంది. సో కరోనా సమయంలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి? మేము ఒక 75 డేస్ లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక 20,000 మందికి ఎసెన్షియల్ గుడ్స్ ఇచ్చినాం, రేషన్. దానిలో రైస్ ఉన్నది, దాల్ ఉన్నది, ఇంకా దాల్ అంటే పప్పు, ఇంకా షుగర్ ఇచ్చినాం, సాల్ట్ ఇచ్చినాం, మిర్చి ఇచ్చినాం, ఆనియన్స్ ఇచ్చినాం. సో ఇట్లా ఎసెన్షియల్ గుడ్ ఆయిల్ ఇచ్చినాం. ఇది ఎసెన్షియల్ గుడ్స్ ఒక 20,000 మందికి ఇచ్చినాం నాంపల్లిలో. ఒక వెజిటేబుల్స్ ఒక 5 కిలోస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఒక నియర్లీ మోర్ దెన్ 10,000 మందికి ఇచ్చినాం. ఒక మైగ్రెంట్ వర్కర్స్ ఇష్యూ అప్పుడు చాలా హైప్గా ఉన్నది, అండ్ వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు షెల్టర్ ఇవ్వలేదు, వాళ్ళకు అన్నం పెట్టలేదు. మా నాంపల్లి ఏరియా సరౌండింగ్లో టోలీచౌకీ కార్వాన్ ఏరియాలో యూసుఫ్గూడలో హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర ఎవరు మైగ్రెంట్ వర్కర్స్ ఉంటే ఒక 15 డేస్లో మేము ఒక 45,000 మందికి అన్నం పెట్టినాం. ఒక నియర్లీ 200 to 300 మందికి ఇమీడియట్గా మెడిసిన్స్ అవసరం, వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చినాం. మా దగ్గర నిలఫర్ హాస్పిటల్ ఉన్నది, మహావీర్ హాస్పిటల్ ఉన్నది, అక్కడ మెడికల్ స్టోర్స్కి చెప్పేసినాం మా బడ్జెట్ ఇంత, ఎవరైనా రాని, ఏ కులం రాని, ఏ డిస్ట్రిక్ట్ రాని, ఏ స్టేట్ వాడు రాని, వాడికి మందు అవసరం, వాడి దగ్గర డబ్బులు లేకపోతే మీరు డబ్బులు ఇవ్వండి, అట్లా ఒక 300 మందికి మేము ఇచ్చినాం. అండ్ ఏదైనా చేసినాం అది మా డ్యూటీ, అది నా డ్యూటీ. ఆ డ్యూటీ చేసిన ఏది మేము పెద్దగా చేయలేదు లాక్డౌన్లో. దాని తర్వాత మేము ప్రతి ఒక్క ఇంటికి ఒక గల్లీకి పోతే మాకు గవర్నమెంట్ శానిటైజింగ్ చేస్తలేదు అంటే మే నా తరఫు నుంచి 2 జీప్లు పెట్టిన, ఒక 12 మషిన్స్లు కొన్నా, కొని ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క మస్జిద్, ప్రతి ఒక్క మందిర్, ప్రతి ఒక్క హాస్పిటల్, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, ప్రతి ఒక్క ఏరియా మేము శానిటైజేషన్ చేస్తున్నాం. 2 మంత్స్ నుంచి మా శానిటైజేషన్ వర్క్ నడుస్తుంది. మార్నింగ్ 9 నుంచి 5 o'clock దాకా మేము శానిటైజేషన్ చేస్తాం. రాత్రి మళ్ళీ ఇది జూన్ జూలై మంత్ ఉన్నది కాబట్టి దోమల ప్రాబ్లం, అది కూడా గవర్నమెంట్ కూడా ఫాగింగ్ చేస్తలేదు. ఇక్కడ ఈ కోవిడ్-19 పాండమిక్, ఇంకా ఇది డెంగ్యూ, చికెన్ గునియాలో ప్రాబ్లం అవుతుంది అని మేము మా ఏరియాలో 4 ఫాగింగ్ మషిన్లు పెట్టి 7 o'clock నుంచి రాత్రి 10 o'clock ప్రతి ఒక్క గల్లీ బస్తీ మేము ఫాగింగ్ చేస్తాం. సో ఇది చేసేది మా ప్రజలకు మా డ్యూటీ. ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది? నాకు నా బిజినెస్లు ఉన్నాయి, నాకు ల్యాండ్ బిజినెస్ ఉన్నది, నాకు ఒక మీరు వచ్చింది ఒక సహగురువ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ కంపెనీ ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక 6 మంత్స్ నుంచి బిజినెస్ లేదు, కానీ నాకు బిజినెస్ ఉన్నది, అక్కడ నుంచి తెస్తా, వేరే మార్గం లేదు. ఎవరి ప్రజలతో నేను డబ్బులు తీసుకోను, పైరువులు చేయను, నా సొంత డబ్బులు ఏది సంపాదిస్తా. ఒకవేళ నెలకి 100 రూపాయలు సంపాదిస్తే ప్రజలకి 70 రూపాయలు 70 రూపీస్ నాంపల్లికి హైదరాబాద్కి బీద ప్రజల మీద పెడతా. అది ఒక ఈక్వేషన్ నాకు నా దేవుడి మధ్యలో ఉన్నది. రాజకీయం అని పెట్టను, అది నాకు ఒక తృప్తి, నాకు ఒక హ్యాపీనెస్, కంటెంట్మెంట్, అది చేస్తా. వ్యక్తిగతంగా ఖర్చు పెడతా? వ్యక్తిగతంగా నేను చేస్తా, అది నాకు తృప్తి, నాకు రాత్రి నిద్ర వస్తుంది, దానికోసం చేస్తా. ఫైన్. అండ్ రాహుల్ గాంధీ గారికి ఒక టీం కనుక ఉంటే ఆ టీంలో ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారా?
100% ఉన్నారు. దానికోసం రాహుల్ గాంధీ చెప్పినారని నేను అసదుద్దీన్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసిన. యాక్చువల్లీ నేను ఎంపీ కంటెస్ట్ చేయాలి అని ఏం రిప్రజెంటేషన్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారికి. కానీ నాంపల్లి ఎలక్షన్ టైంలో 2018 ఆయన మా కాన్స్టిట్యుయెన్సీలో వచ్చినారు, నాకు విన్నారు, నా గురించి తెలుసుకున్నారు. అప్పుడే ఇమీడియట్లీ ఢిల్లీలో డిసైడ్ అయినప్పుడు ఎవరు అసదుద్దీన్ మీద కంటెస్ట్ చేస్తున్నారంటే XYZ అంటే వద్దు 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 మా ఫిరోజ్కి ఇవ్వండి అని రాహుల్ గాంధీ చెప్పినారు. రాహుల్ గాంధీ చెప్తేనే నా అసదుద్దీన్ మీద కంటెస్ట్ చేసిన. సో తప్పకుండా రాహుల్ గాంధీ పిలిపిస్తేనే నేను రాజకీయంలో వచ్చిన. సింపుల్. సో టీమ్ రాహుల్ గాంధీ, ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిసిసి చీఫ్గా ఎవరు? ఇప్పుడు చాలామంది ఇప్పుడు పిసిసి చీఫ్ కావాలి అంటే మా కాంగ్రెస్లో డెమోక్రసీ ఉన్నది అండ్ ప్రతి ఒక్క చిన్న కార్యకర్తకు కూడా ఆ పొజిషన్ రావాలి అని మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇప్పుడు 17 అప్లికేషన్స్ వచ్చినాయి, 17. ఆ 17 అప్లికేషన్లో నా లెక్క ప్రకారం టాస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ చాలా బాగా చేసిన, ఆయన వరకు ఏం చేయాలి రాత్రి పగలు పని చేసిన, కానీ క్యాడర్ కింద లెవెల్ క్యాడర్ టోటల్ యూనిటీలో డెడికేషన్లో పని చేయలేదు కాబట్టి రిజల్ట్స్ అనుకూలంగా రాలేదు, ప్రజల్లో పోలేదు క్యాడర్. కానీ పిసిసి ప్రెసిడెంట్ ఏం తప్పు చేయలేదు, కానీ 5 ఇయర్స్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఆయన ఉన్నాడు ఆ చైర్లో. అండ్ పిసిసి నాకు వద్దు అని బై ఎలక్షన్లో ఆయన ఉత్తమన్న సతీమణి పద్మారెడ్డి అక్క ఓడిపోతే సోనియా గాంధీ దగ్గర పోయి నాకు ఇది పోస్ట్ వద్దు అని చెప్పిన మా ప్రెసిడెంటే. సో ఒకవేళ ఉత్తమన్న సోనియా గాంధీ దగ్గర పోకుండా ఉంటే అస్సలు ఎవరు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఒక 2 ఇయర్స్ తర్వాత అవుతారు. కానీ ఈయననే వాలంటరీ పోయి నాకు ఈ పోస్ట్ వద్దు అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ చూస్తున్నది. ఈ మొత్తం ఆల్టర్నేటివ్లు చూస్తే ఇక్కడ హెడ్స్ అంటే కోమటిరెడ్డి, టెయిల్స్ అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెరీ గుడ్, కోమటిరెడ్డి వెరీ గుడ్. హైకమాండ్ డిసైడ్ చేయాలి, నా ఒపీనియన్ మీ ముందు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎట్లయితే ఉందో, మీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, అయితే కాంగ్రెస్ నుంచి ఎంఐఎంలో మీరు వెళ్ళే ఆలోచన ఉందా? నెవర్. ఎంఐఎం పార్టీలో అసలు పోవద్దు, ఎందుకంటే ఎంఐఎం పార్టీ చేసేది ఒక కుల రాజకీయం అండ్ వాళ్ళు లిమిటెడ్, ఓల్డ్ సిటీ వరకే. వాళ్ళ దగ్గర 7 MLAs ఒక ఎంపీ. అండ్ ఇంకా ఎంఐఎం చూస్తే, మీరు కాంగ్రెస్ ఇంకా ఎంఐఎం చూస్తే, కాంగ్రెస్ ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీ. ఎంఐఎం పార్టీలో ఉట్టి 10th క్లాస్ దాకానే ఉన్నది. ఎంఐఎంలో ఉంటే ఎమ్మెల్యే, దాని తర్వాత ఏం ఫ్యూచర్ లేదు. ఓల్డ్ సిటీకి పరిమితం కావాలి, కులం మతం గురించి మాట్లాడాలి, సెక్యులరిజం మనం మాట్లాడలేం. నాకు చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం కాన్స్టిట్యూషన్ మీద. నేను ఒకవేళ ఎవరైనా లైఫ్లో ఎవరికి నువ్వు ఫాలో అవుతావా అంటే నేను అంబేద్కర్కి ఫాలో అవుతా, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ నా మైండ్లో ఉన్నది, దట్ వీఆర్ సెక్యులర్ సావరెన్ సోషల్ రిపబ్లిక్ డెమోక్రెట్ అని నాకు ఒక ఉన్నది. యాజ్ అ యంగ్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ నేను ఎంఐఎం పార్టీ జాయిన్ చేయలేను, కుల మతం రాజకీయం నేను చేయలేను. అండ్ నేను ఒక కాన్సెప్ట్తో వచ్చిన, నేను బీద ప్రజలకు ఆపర్చునిటీ ఇవ్వాలి. రాజకీయంలో ఎందుకు వచ్చినా అంటే ఎవరు రిచ్ ఉన్నారు, పవర్ఫుల్ ఉన్నారు, వాళ్లకు ఆపర్చునిటీ దొరుకుతున్నది, బీద ప్రజలకు ఆపర్చునిటీ దొరకలేదు, సామాజిక న్యాయం అయితలేదు, సోషల్ జస్టిస్ అయితలేదు. ఆ బీద ప్రజలకి నేను ఆపర్చునిటీ ఇప్పించాలి అని నేను రాజకీయంలో వచ్చిన. ఎంఐఎంలో ఉంటే ఉట్టి ముస్లిమ్స్ ఏరియా పని చేయాలి, ఆ ముస్లిమ్స్కి మనం దగ్గర పెట్టాలి, ముస్లిం గురించి మాట్లాడాలి, ఉట్టి మాట్లాడాలి కానీ ముస్లిమ్స్కి ఏమి ఇవ్వవద్దు. అట్లాంటి డ్రామా నేను చేయలేను. దానికోసం వరల్డ్లో అందరికంటే డెమోక్రటిక్ ఇంకా సెక్యులర్ పార్టీ ఎవరైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. దానికోసం కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీలో సచ్చుతా. మర్డర్ అటాక్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పారు మీరు, కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు? నా మీద 2 టైమ్స్ అటెంప్ట్ అయింది. ఒకసారి నాకు స్టాబింగ్ చేస్తున్నారు, స్టాబింగ్ చేస్తే కడుపులో ఒక 100 స్టిచ్లు ఉన్నాయి. అండ్ అప్పుడు నేను కొత్తగా సోషల్ వర్క్లో వస్తున్నా, ఫేమ్ అవుతున్నా,
అప్పుడు స్టాబింగ్ అయింది నాకు. దాని తర్వాత 2006 నైన్త్ డిసెంబర్ నాకు 5 బుల్లెట్స్ షూట్ చేస్తున్నారు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లోనే. దానిలో ఇప్పుడు మా ప్రస్తుతం నాంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు జాఫర్, ఇప్పుడు ఎంఐఎం, వాళ్ళ సొంత తమ్ముడు ముష్తాక్, సొంత తమ్ముడు ముంతాజ్, వాళ్ళు అందరు 2 రివాల్వర్తో నాకు అటాక్ చేస్తున్నారు. దాని తర్వాత అపోలోకి నాకు తీసుకువచ్చినారు. డాక్టర్స్ చనిపోతా అని చెప్పేస్తున్నారు. ఇమీడియట్లీ మెజిస్ట్రేట్కి పిలిపించినారు. 164 స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చేసిన. దాని తర్వాత మా అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మళ్ళీ బతికిన. దాని తర్వాత 2010 కానీ 2011 కానీ నా రైట్ హ్యాండ్ రజాక్కి, నా లెఫ్ట్ హ్యాండ్ అవేస్కి, వాళ్ళు కూడా ఎంఐఎం పార్టీ మర్డర్ చేస్తున్నారు. సో టోటల్ మా దగ్గర ఒక ఇప్పుడు దాకా 10 టైమ్స్ అటాక్లు అయినాయి. అండ్ ఈ 4 మేజర్ కేసులో టోటల్ దీనిలో ఎంఐఎం ఇన్వాల్వ్ ఉన్నది. ఎందుకంటే ఈ ఓల్డ్ సిటీలో వాళ్ళకు ఫేస్ ఛాలెంజ్ చేసేది నేను ఒక్కరే. అండ్ వాళ్ళు ఏం మనసులో ఉంటుంది అంటే, నేను ఒక ముస్లిం ఉన్న తర్వాత వీళ్ళ పార్టీలో లేను, నేను బయట పోయి మాట్లాడుతున్నా అండ్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నా అని వాళ్ళకు ఒక కోపం. ఎవరెవరు పవర్ఫుల్ ఉన్నారు ఓల్డ్ సిటీలో అందరు వాళ్ళ దిక్క ఉన్నారు, లేకుంటే గమ్మును కూకున్నారు. సో వాళ్ళ అగెన్స్ట్ పోయే శక్తి ఎవరికి లేదు. ఉట్టి ఓల్డ్ సిటీలో ఇద్దరే ఫైట్ చేస్తారు, అమానుల్లా ఖాన్ కొడుకులు రైట్, ఫరత్ ఖాన్, అమ్జదుల్లా ఖాన్ ఫైట్ చేస్తారు, నేను ఫైట్ చేస్తా. ఇంకా సిటీలో వీళ్ళకు ఎవరు ఫైట్ చేయరు. ఎప్పుడు ఏది రూలింగ్ గవర్నమెంట్ వస్తుంది వాళ్ళతో టైప్ ఉంటుంది, బీజేపీతో వీళ్ళకు టైప్ ఉంటుంది, ఇప్పుడు నరేంద్ర మోదీతో టైప్ ఉన్నది, దానికోసం టైప్ ఉన్నది అని ప్రతి ఒక్క రాష్ట్రం పోతారు, పోయి వీళ్ళ పార్టీ నిలిపిస్తారు. కాంగ్రెస్కి ఏం ఓట్లు పడాలి, ముస్లిం ఓట్లు, దళితులు ఓట్లు తీసుకుంటారు, అక్కడ బీజేపీ గెలుస్తుంది. సో వీళ్ళు సెంటర్ కానీ స్టేట్ కానీ వచ్చి ఎలక్షన్ ప్లాట్ఫామ్లో నరేంద్ర మోదీకి తిడతారు, బీజేపీకి తిడతారు, బాబ్రీ మస్జిద్ మాట తీస్తారు, కానీ నరేంద్ర మోదీతో ఈక్వేషన్ పెట్టుకుంటారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్తో పెట్టుకుంటారు. సో ఈ ఎవరు ఉన్నారు స్ట్రాంగ్ పీపుల్ ముస్లిం కమ్యూనిటీకి, వీళ్ళకు తెలుసు ఈ ఎంఐఎం సెంటర్లో కూడా ఉంటుంది, ఈ ఎంఐఎం స్టేట్లో కూడా ఉంటుంది, మన బిజినెస్ నడవాలి అంటే మనం ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడాలి అని చాలామంది గమనుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు రైట్, ఇప్పుడు ఖాన్ లతీఫ్ ఖాన్ ఉన్నారు మన మున్సిఫ్ పేపర్, ఆయన గమనుకుంటున్నారు. ఇప్పుడు జాయిద్ అలీ ఖాన్ ఉన్నాడు సియాసత్ పేపర్, ఆయన న్యూట్రల్గా ఉంటాడు. ఇప్పుడు మన చార్మినార్ ఫ్యాక్టరీ ఉన్నారు, షాలం ఖాన్ ఉన్నాడు, ముస్తఫా ఆలం ఖాన్ ఉన్నారు, వీళ్ళు గమనుకుంటారు. సో పెద్దవాళ్ళు గమనుకుంటారు అండ్ ఎవ్వరు వీళ్ళు జోలికి పోరు. నేను ఒక ముస్లిం ఉన్న తర్వాత రావాలి అంటే వాళ్ళకు నా మీద చాలా కసి, వాళ్ళు ట్రై చేసుకున్నారు కానీ ఇప్పుడు నాకు ఇడిసేస్తున్నారు. వీడు విప్లవం తీసుకురా వచ్చేదాకా వీడు సావడు, వీడికి ఇడిసేద్దామని నా జోలికి రారు. ఇప్పుడు నా జోలికి వస్తే ఎట్లా పరిస్థితి ఉన్నది అంటే ప్రజలు వీళ్ళకు ఇడవరు. ఆ సీక్వెన్స్ వచ్చేసింది. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీ ఫ్యామిలీ గురించి. నాకు మా ఫాదర్ ఉన్నాడు, నేను చాలా కేవలతే ఫాదర్ 84 ఇయర్స్, మదర్ 70 ఇయర్స్ నాతోనే ఉంటారు. దేవుడికి చూడలేదు కానీ మా ఇంట్లో దేవుళ్ళు ఉంటారు. దానికోసమే అంత గట్టిగా ఉన్నా. ఎప్పుడు అంటారు ఫిరోజ్ ఖాన్ 3 టైమ్స్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినావా, ఓడిపోయినావా, దాని తర్వాత ఒకసారి ఎంపీ కంటెస్ట్ చేసినావా, అది కూడా ఓడిపోయినావా, మళ్ళీ 5th ఎలక్షన్కి పోతున్నావా అంటే, రైట్, ఫస్ట్ నాకు ప్యాషన్ ఉన్నది, సెకండ్ మా అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది, అరే 2 సార్లు సస్త బతికినవా కదా, నీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చనిపోయినారు కదా, 10 టైమ్స్ నీ మీద అటాక్ అయింది కదా, నువ్వు ఎందుకు లొంగవు, ఎందుకు నువ్వు గమ్మును కూకవు అంటే, నా దగ్గర నా మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ప్రే చేస్తే నా గురించి ప్రే చేస్తారు, మా ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు, ఏం కాదు నాకు అని నాకు అది గట్టి నమ్మకం. అండ్ దాని తర్వాత నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, అతను కూడా నాతోనే ఉంటాడు. అండ్ భార్య, ఇంకా నాకు పిల్లలు లేరు. అండ్ ఇప్పుడు నాంపల్లి ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా పిల్లలాగానే నేను చూసుకుంటా. నాంపల్లి నాకు ఒక ఫ్యామిలీ, ఇది నాకు ఒక చిన్న ఫ్యామిలీ, కానీ నా మొత్తం 3 లాక్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాంపల్లి నాకు. సో ఆ ప్రజలకి నేను మాట ఇచ్చిన 20 ఇయర్స్ నుంచి ఆ ప్రజలు నాతోనే ఉన్నారు. నేను ప్రజారాజ్యంతో 2009 కంటెస్ట్ చేసిన, 45,000తో ఓడిపోయినా, మళ్ళీ 2014 నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, ఎంఐఎంతో టైప్ పెట్టుకొని నేను తెలుగుదేశంతో కంటెస్ట్ చేసిన, 10,000 ఓట్లతో ఓడిపోయినా, మళ్ళీ రాహుల్ గాంధీ పిలిపించినారు నాకు కాంగ్రెస్లో వచ్చిన, మళ్ళీ 6,000 ఓట్లతో ఓడిపోయినా, ప్రతిసార్లు వాళ్ళు రిగ్గింగ్ చేసినారు, బోకస్ ఓట్లు వేసుకున్నారు, వేసుకొని గెలిచినారు,
కానీ ఎప్పుడు ప్రజలు నాతో ఉన్నారు, 50,000 ప్రజలు ఎప్పుడు నాకు ఓటేస్తున్నారు, దానికి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ ఉంటా. నా మొత్తం జీవితం వాళ్ళకు ఒక రుణంలాగా ఉన్నది. నాకు ఎప్పుడు దాకా ప్రాణం ఉంటుంది, ఎప్పుడు దాకా నాకు ఇది బ్రెత్ ఉంటుంది, అప్పుడు దాకా నేను నాంపల్లి హైదరాబాద్ నా ప్రజలకి నేను పనిచేస్తూనే ఉంటా అని మీకు మీ ముందు చెప్తున్నా. సో ఇదండి మన ఫిరోజ్ ఖాన్ గారితో హలో బాయ్ బోలో హాయ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.